చెందుర్తి మండల కేంద్రానికి చెందిన సిర్రం మల్లయ్య అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిర్రం మల్లయ్య మటకం తిరుపతి మధ్య ఇంటి స్థలంలో వివాదం నెలకొనగా రెండు రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడికి పాల్పడగా ఇరు వర్గాలు చెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా మల్లయ్య పడుకున్న సమయంలో అకస్మాత్తుగా మృతి చెందటంతో ఘర్షణలో దెబ్బలతోనే మా తండ్రి మల్లయ్య మృతి చెందినట్లు ఉప సర్పంచ్ తిరుపతి వాపోయారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మల్లయ్య శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ఉదయం తరలించగా పోస్ట్ మార్టంలో ఆలస్యం జరగటంతో మల్లయ్య కుటుంబ సభ్యులు బంధువులు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. గంటసేపు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. స్థానిక సీఐ మొగిలి, వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్, చందుర్తి రుద్రంగి ఎస్ఐలు సునీల్, మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేశారు. సిర్రం మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని స్థానిక సీఐ మొగిలి తెలిపారు. మట్కం తిరుపతి మట్కం మల్లేశం మరియు రేగుల శంకర్ గారు పీకి వేయడం జరుగుతుంది. ఒక కని వీకేసిన తర్వాత ఇంకొక కని వీగేయంగా మీరు ఎందుకు వీకేస్తున్నారు అని అడిగితే దౌర్జన్యంగా మా మీద పడి కొట్టి నన్ను కొట్టినప్పుడు మా నాన్నగారును మరి మా అన్నగారైన మహేష్ గారు అక్కడికి వస్తే వాళ్ళ మీద అక్కడే ఉన్న పైపుతో దేవయ్య గారు మరి మల్లేశం గారు మన మేడ వెనుక వైపు బాగా కొట్టడం జరిగింది. అదే నొప్పితో మా నాన్నగారు నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో మరణించడం జరిగింది. ఇట్టి మరణానికి మన చందుర్తి మండలం మరియు రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పొన్నాల శ్రీనివాస్ గారు వెనుక ఉండి సతంగా అంతా నడిపించి వాళ్ళని రెచ్చగొట్టి మా నాన్నగారి మరణానికి కారణమయ్యారు. రేపటి రోజున ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని మా నాన్నగారికి ఆత్మశాంతి చేకూర్చే విధంగా అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాను. మాకు కూడా ఇటు ఈ వ్యక్తుల నుంచి 5 వ్యక్తులు మట్కం దేవయ్య, మట్కం తిరుపతి, మట్కం మల్లేశం, రేగుల శంకరి మరియు పొన్నాల శ్రీనివాస్ గారి నుండి మాకు ప్రాణహాని ఉంది. మా కుటుంబానికి కావాలిన పోలీస్ శాఖ వారు మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. 10 రోజుల క్రితం వీళ్ళ పంచాయతీ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అలాగే పెద్ద మనసులో తీసుకొని మాట్లాడడానికి వెళ్ళిన పెద్ద మనసులు వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదు. అలాగే నిన్నటి రోజున మార్నింగ్ ఇరువర్గాలు కనీలు వీకేయడంతో కనీలు వీకేశారని చెప్పి వీళ్ళు ఎందుకు వీకేస్తున్నారని అడిగితే మన మల్లయ్య చనిపోయిన మల్లయ్యను దాడి చేయడం జరిగింది. అదే ఎస్ఐ గారు వీళ్ళిద్దరికి 324 కేసు బుక్ చేసి చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 14/10/2020 రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో చిర్రం మల్లయ్య మరియు మట్కం దేవయ్య వీళ్ళ ఇండ్లు ఎదురెదురు ఉంటాయి. వాళ్ళకు ఇంటి దగ్గర సరిహద్దు రాళ్ళు పీకేశారని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందులో వీళ్ళు ఓరుకోరు కొట్టుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. దానిపై ఇరు వర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే సాయంత్రం సమయంలో చిర్రం మల్లయ్య అకస్మాత్తుగా పడిపోతాడు. పడిపోయి హాస్పిటల్కు తీసుకెళ్తే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు కొట్టిన దెబ్బల వల్లనే ఇతను చనిపోయాడని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము.